హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం. మాది ఫస్ట్ బ్లాగ్ ఇది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. అట్లే మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చూపిస్తాము. సరే పా, మేము పోదాంపా. చాలా పోదాంపా. సరే పాపండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రాఫిక్ ఉంది. ఈరోజు వీకెండ్ కాబట్టి మొత్తం ఫుల్గా ట్రాఫిక్ ఉంది. అక్కడ చూడు ఫుల్గా ఉంది, నీకు అనిపిస్తలే ఇంతకుముందు సిగ్నల్ పోలే. రెండు మూడు బండ్లు పోతుంటే అది ట్రాఫిక్. అది సిగ్నల్ దాటినాంలే, నీకు తెలుస్తలేదు. సో ఈరోజు మొత్తానికి మేము బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాం బయటకు వెళ్దాం వెళ్దాం అనేసి. ఈరోజు వీకెండ్ కాబట్టి మాకు సమయం కుదిరింది, ఈరోజు అయితే వెళ్తున్నాం. ఇంకా మీకు కూడా చూపిస్తాం ఎక్కడ వెళ్తున్నామో. ప్రజయ్ కంట్రీ హోమ్స్, ఇవి ఫ్లాట్లు, ఇవి ఇవి అమ్ముతారు. ఇవి ప్రజయ్ కంట్రీ హోమ్స్. ఈ లోపల మొత్తం ప్రజయ్ కంట్రీ హోమ్సే మొత్తం అంతా. ఎవరు లేనట్లు మొత్తం రోడ్ మొత్తం సైలెంట్ ఉంది. సిటీ దాటి మొత్తం అవుట్ ప్లేస్కి వచ్చినాం ఫ్రెండ్స్. మొత్తం పల్లెటూరు ఇది, దొంగల మైసమ్ అని అంటారు దీన్ని. నాకు ఇలాంటి ప్లేస్ అంటే చాలా ఇష్టం. మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే సిటీలో ఆ ఇండ్లల్లో ఉండి ఉండి గుయ్ 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 సౌండ్ లేకుంటే ఇక్కడ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు మొత్తం టైం స్పెండ్ చేస్తాం మేమైతే ఈరోజు మొత్తానికి. ఇది కొత్త వెంచర్, ఇది కొత్త వెంచర్ వేస్తుండ్రు లోపల. ఇది ఇది మొత్తం ఫ్లాట్లు అయితే మొత్తం ఇక్కడ సైడ్ మొత్తం అంతా. తిందామా ఇక? అయితే చాలా సేపు అయింది ఫ్రెండ్స్, ఫస్ట్ తింటాం, తిన్న తర్వాత చేస్తాం. మా పిల్లలు అయితే ఇక్కడ ఇక్కడ ఆడుకుంటున్నారు. మన్ను గిట్ల వస్తారమ్మా భవ్య, అలా ఆడుకోకుండా దొబ్బకు పెట్టి దొబ్బకు పెట్టండి. డ్రెస్ అంతా ఖరాబ్ అయితే చెల్లెలు దొబ్బ వెళ్ళ. అది రాదు, అది గలీజ్ భవ్య. ఆయ్ ఇట్రా ఈ పిల్లలతో. ఈరోజు అయితే మేము బయటికి చికెన్ చపాతి రైస్ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఆహా ఇట్లా ప్రశాంతం కూర్చొని తింటే థ్రిల్లే వేరు ఫ్రెండ్స్. అసలు ఎన్ని రోజులు అయిందో ఇట్లా కూర్చోకో. పెళ్ళై 3 ఇయర్స్ అవుతుంది. మా ఆయనకు సిగ్గు అవుతుంది తలగా కిందికేసిన. నిజంగా ఫ్రెస్ పొద్దున అయితే ఏం తినలేదు ఫ్రెస్. తొందరగా వచ్చి తిందాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. మార్నింగ్ నుండి ఇప్పుడు తింటున్నాం ఫ్రెస్. అంటే ఇట్లా ప్రశాంతంగా మేము బయటకు వచ్చినాం తిన్నికే. తిన్నికని కాదు, ఊకే సిటీలో ఉండి బోర్ వస్తుంది. ఇట్లా కొంచెం బయటకు వచ్చి ప్రశాంతంగా తింటే కొంచెం మనసు నిమలమవుతుంది అట్లా. మేమైతే వచ్చేసినాం వీటికి. మేము ఒకప్పుడు ఇది చాలా పాతది, ఇది చాలా పాతకాలం
కోట ఇది. మేము ఒకప్పుడు దీనికి వద్దాం అనుకుని ఉంటే కానీ టైం దొరలేదు, ఇప్పుడైతే వచ్చినాం. గుడి మొక్క దుమ్ము పట్టిపోయిన ఇవన్నీ మొత్తం అంతా. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు, కొబ్బరి ఇంకా పండ్ల చెట్లు మస్తు ఉండాలి. ఇక్కడ ఒకటి కూడా కనిపిస్తలేదు, అవన్నీ మొత్తం పీకేసినట్లున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది షామీర్పేట అకింపేట సైడ్ జంగల్ ఉంటుంది ఇది. ఇది మా ఆయన చిన్నప్పుడు వచ్చిండట, అంటే 7 సంవత్సరాల కిందట. ఇప్పుడైతే ఇది ఎవరు వాడతలేరు, చాలా ఫేమస్ ఇది. ఇక్కడ 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తే ఇట్లుంది ఇది. ఫ్రెండ్స్ ఇగో ఎంత మొత్తం ఒక రిసార్ట్స్ ఇది. ఈ దీంట్లో మొత్తం అన్న చాలా పార్కుకు సంబంధించిన వస్తువులు కానీ మొత్తం అన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ మొత్తం అన్నీ